శ్రీ శివదుర్గా జ్యోతిష్యాలయం ఆర్థిక, ఉద్యోగ, కుటుంబ, మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ ని సంప్రదించండి. పదవి చేపట్టిన తర్వాత కూడా అధికార బాధ్యతయుతమైన పదవిలో ఉండి కూడా ప్రజలని మళ్ళీ కూడా తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో మా యొక్క కార్యనిర్వాహక అధ్యక్షులు గౌరవనీయులు కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పినారు, మీరు విచారణ చేస్తా ఉన్నారు, విచారణ జరిపినాక దోషులు ఎవరైనా ఉంటే వారిని శిక్షించండి చట్ట ప్రకారము, విచారణ చేసుకోండి. లీకు వీరుడు కాదు, మీరు నిజంగా అయినటువంటి ఈ యొక్క తప్పు జరిగి ఉంటే దానిపైన విచారణ జరిపి చర్య తీసుకోమని చెప్పి ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చినటువంటి నాయకుడు మా నాయకుడు కేటీఆర్ గారు. దానికి చేస్తే ఒకటి ఉండదు, చేస్తే చేయొచ్చు, చూసుకోండి, ఎంక్వైరీ చేసుకోండి అని చెప్పినారు. దాన్ని ఒప్పుకున్నట్టు తీర్పే విరిచే ఇచ్చేస్తున్నారు. ఇక పోయి ఆ జైలుకి పోతారు, ఈ జైలుకి పోతారు అని చెప్పేసి ఇంకా నీకు మీరే ముఖ్యమంత్రి, మీరే న్యాయస్థానాలు అవసరం లేదు, మీరే చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, అన్నీ మీరే అయిపోతారా? ఇక ఇది ఒక ప్రజలను మళ్ళీ ఒకసారి తప్పుదోవా, ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ పొజిషన్లో ఉన్నటువంటి మరి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి బాధ్యత చేపడుతున్న ముఖ్యమంత్రి గారు విచారణ జరుగుతున్న సమయంలో తీర్పునిస్తూ ఈ రకమైన మాటలు మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఆ ఒక పదవి గౌరవం కాపాడాల్సిన బాధ్యత వారి పైన ఉన్నది. ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు వారు. ఎస్, విచారణ జరుపుకోండి, చర్య తీసుకోండి, నిజంగా ఏదైనా తప్పు ఉంటే శిక్షించండి, దాంట్లో తప్పు ఉందని తెలితే దాని పట్ల వాళ్ళు ఫైట్ చేయడానికి ఎవరైనా సిద్ధంగా ఉంటారు. కానీ అది కాకుండా ఈ యొక్క ఎలక్షన్ సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ప్రజలు అడుగుతూ ఉన్నారు, ప్రజలు నిలదీస్తూ ఉన్నారు. దీని పట్ల దృష్టి మళ్చడానికి, అటెన్షన్ డైవర్ట్ చేయడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఇది ఒక ప్రయత్నం అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది, చాలా క్లారిటీగా అర్థమవుతా ఉన్నారు. తప్పకుండా మీరు చేసుకోండి, ఏదైనా చేసుకోండి, మరి దాన్ని ఖచ్చితంగా దాన్ని ఎవరు ఆపడానికి వీల్లేదు, ఆపం కూడా మీరు చేసుకోండి అని చెప్పేసి మీరు సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నేనే, పిసిసి అధ్యక్షుడిగా నేనే అని చెప్పేసి చెవుల సభలో చెప్పినారు. ఈ ఎలక్షన్ ఒక్కసారి మనకి డేట్స్ రాగానే, షెడ్యూల్ రాగానే ఇప్పటి నుంచి నా ముఖ్యమంత్రి పని కంటే పిసిసి బాధ్యత, రేపటి నుంచి పిసిసి బాధ్యత చేపడుతున్నా, దమ్ముంటే ప్రశ్న ఒక ఛాలెంజ్ చేశారు బీఆర్ఎస్ పార్టీకి, మీరు అభ్యర్థులను ప్రకటించండి, ఒక్కటైనా గెలుస్తారా అని చెప్పేసి ఛాలెంజ్ ఇస్తున్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ దాదాపు అన్ని అభ్యర్థులు అంతా అభ్యర్థులు ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతూ ఉన్నాం, కలుసుకుంటా ఉన్నాం, ప్రజల్లో వెళ్తూ ఉన్నాం, ప్రజా సమస్యలను ఎత్తి చూపుతూ ఉన్నాం. మరి పిసిసి అధ్యక్షుడు అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇంకా అభ్యర్థులను దేలాడుతూ లేదు, వెతుకులాడుతూ రోజు మా పార్టీ ఎమ్మెల్యేలే, మా పార్టీ నాయకులంటే చుట్టుపడి తిరుగుతున్నాడు, ముఖ్యమంత్రి నాయకులింటికి పోతున్నాడు. ఇంత దిగజాడు రాజకీయం నేను తెలివచ్చినప్పుడు నీ దగ్గర రాజకీయ స్వతహాగా రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన 1988-89 చూస్తున్నా రాజకీయాలు. ఏ ముఖ్యమంత్రి ఎవరు ఇళ్లలోకి తిరిగిన చూడలే, నేను ఎలక్షన్ చేయాలి ప్రతి ఇంటికి తిరుగుతున్నాడు. ఎందుకు? అభ్యర్థులు లేక. ఎవరో ఛాలెంజ్ చేసినాడు బీఆర్ఎస్ పార్టీకి, మీ అభ్యర్థులు లేరు, డిక్లేర్ చేయండి అని చెప్పినాడు. డిక్లేర్ చేసినాం, పని చేస్తున్నాం, మీకు చేతగాక మీకు అభ్యర్థులు లేక ఇక్కడ తిరుగుతున్నారు. మీరు ఎవరి నెల తిరుగుతున్నారు, ఎవరెవరు ఎవరింటికి పంపిస్తున్నారు, ఏం ప్రయత్నం చేస్తున్నారు? ఈరోజు ముఖ్యమంత్రి బాధ్యత వదిలిపెట్టేసి ఈరోజు పిసిసి బాధ్యత స్వతహాగా కూడా చూస్తుంటే బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అప్పుడు అపోజిషన్లో కూడా మంచిగా ఉండే, ఇప్పుడు బాధ్యత వచ్చిన తర్వాత అంటే ఢిల్లీని చూసుకోవాల్సి వస్తున్నది, ఈడ గల్లీని చూసుకోవాల్సి వస్తున్నది. ఇప్పుడు ఈడ సాటిస్ఫై చేయాలి, ఆడ సాటిస్ఫై చేయాలి, అక్కడ పంపించాలి, ఇక్కడ చూసుకోవాలా, చాలా టెన్షన్ ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. క్యాండిడేట్లు దొరకక గెలిచే క్యాండిడేట్ లేరని చెప్పేసి క్యాండిడేట్లు వెతుక్కొని మా క్యాండిడేట్స్ కొని పెట్టుకొని ఇంకా కూడా దొరకక మరి పార్టీ మా పార్టీ నాయకులంటే చుట్టుపడి తిరుగుతున్న సందర్భం కళ్ళ కట్టినట్టు కనపడతా ఉంది. ఈరోజు పరిపాలన గాలికి వదిలేసినాడు కాబట్టి ఈ ఎన్నికల్లో ఏ రకంగా మళ్ళీ సీటు రాకపోతే నా పదవి పోతుందని భయంతో ఉన్నాడు. అటు ఢిల్లీలో మీద చూసుకోవాలి, మళ్ళీ ఇంతకుముందు మొన్ననే ఏప్రిల్ ఏటీఎం అయిపోయింది తెలంగాణ రాష్ట్రం, ఢిల్లీకి ఢిల్లీ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు స్పష్టంగా ఏటీఎం అయిపోయిందని చెప్పి చెప్పినారు. అది నిజమే అనిపిస్తుంది చూస్తూ ఉంటే. ఈరోజు చిన్న వాస్తవం చూస్తున్నట్టయితే వారే వారన్న మాటలు చూస్తుంటే కొంచెం ఆశ్చర్యం అనిపిస్తుంది. వారు ఈరోజు ఏ రకంగా ప్రత్యక్షంగా ప్రోత్సహిస్తున్నారు అంటే వేరే పార్టీకి సంబంధించినటువంటి నాయకులని పిలిపించుకొని వారిని
మరి చేర్పించుకొని అభ్యర్థులుగా ప్రకటించి మరి గతంలో వారు మాట్లాడిన మాటలని మరి డివైడ్ అవుతా ఉన్నారు. అధికారం రాకముందు ఒకలాగా, అధికారం వచ్చిన తర్వాత ఒకలాగా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.